వరల్డ్ స్పారో డే ప్రపంచ పిచ్చుక దినోత్సవం మార్చి 20న పాటిస్తారు. పిచ్చుకలు ఒకనాడు వంట చేలల్లో పల్లె ముంగిళ్లలో ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాలలోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులు గుంపులుగా వాలడం, ఏదో అలికిడి అవ్వగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడ ముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావుల్లోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్ళు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ళ చూరుల్లో గూళ్ళు కట్టుకొని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్ కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుండి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వంటి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించడం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడడం మనకు తరచూ కనిపించే దృశ్యాలు. ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పట్టణ వాతావరణాలకు పిచ్చుక మరియు ఇతర సాధారణ పక్షుల జనాభా ముప్పు గురించి అవగాహన పెంచడానికి ఏర్పాటు చేసిన ఒకరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఇది నేచర్ ఫర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్ఎఫ్ఎస్, ఫ్రాన్స్కు చెందిన ఎకోసిస్ యాక్షన్ ఫౌండేషన్ మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థల సహకారంతో చేసిన ఒక ప్రయత్నం. నేచర్ ఫర్ సొసైటీని మహమ్మద్ దిలావర్ అనే భారతీయ పర్యావరణ సంరక్షకుడు ప్రారంభించారు. ఇతను నాసిక్లోని ఒక పిచ్చుకకు సహాయం చేస్తూ ఈ సంస్థని ప్రారంభించాడు. నేచర్ ఫర్ సొసైటీ కార్యాలయంలో అనధికారిక చర్చ సందర్భంగా ప్రపంచ పిచ్చుక దినోత్సవాన్ని గుర్తించాలనే ఆలోచన వచ్చింది. పిచ్చుక మరియు ఇతర సాధారణ పక్షుల పరిరక్షణ గురించి సందేశాన్ని తెలియజేయడానికి పిచ్చుక కోసం ఒక రోజును కేటాయించాలనే ఆలోచన వచ్చింది. మొదటి ప్రపంచ పిచ్చుక దినోత్సవాన్ని 2010లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకున్నారు. వివిధ రకాల పోటీలు, అవగాహన కార్యక్రమాలు మరియు పిచ్చుక బొమ్మల ఊరేగింపులు, మీడియాతో పరస్పర చర్చల వంటి వివిధ రకాల కార్యకలాపాలు మరియు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఈరోజు జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఒక చోట చేరేందుకు జీవవైద్యం లేదా తక్కువ పరిరక్షణ స్థితి యొక్క జాతులను పరిరక్షించాల్సిన అవసరాలపై అవగాహన వ్యాప్తి చేయడంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించగల శక్తిని ఏర్పాటు చేయడానికి ఒక వేదిక అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పిచ్చుకల సంరక్షణ కోసం చేసిన ప్రయత్నాలను ప్రోత్సహించడానికి మరియు పర్యావరణాన్ని నిస్వార్థంగా పరిరక్షించడానికి ఎన్ఎఫ్ఎస్ మార్చి 20, 2011న గుజరాత్లోని అహ్మదాబాదులో మొదటి స్పారో అవార్డులను ఏర్పాటు చేసింది. ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు పిచ్చుకల మనుగడకు
అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ పిచ్చుకలను సంరక్షించుకొని భావితరాలకు వీటి జీవ వైవిధ్యాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా మన పైన ఉంది. ఆ దిశగా మనమందరం ఆలోచించాలని కోరుకుంటూ మీ క్రాంతి కుమార్ పులిపాటి.